ఒక్క విషయాన్ని అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీని సూటిగా అడుగుతున్నాం. నిన్న మంత్రులందరూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఒంగోలులోనూ విశాఖపట్నంలో తగరపల్లి బహిరంగ సభల్లో మాట్లాడిన నేపథ్యంలో ఆయన మాట అన్నాడు. నేను రాత్రి టీవీలో కూడా విన్నా. తెలంగాణలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్న ప్రత్యేక హోదాకు వచ్చి ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆ పార్టీతో వచ్చి ఏ విధంగా వీరు వచ్చి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం రమ్మంటారు, వారిని వచ్చి జేజేలు వారిని వచ్చి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న వచ్చి టీవీల ద్వారా ప్రధానికానికి చెప్పారు. మంత్రులు అయితే ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవట్లే. ఆ భాష కానీ లేకపోతే వాళ్ళ తాలూకా అవి అభిప్రాయం కానీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, నువ్వు వచ్చి ప్రత్యేకవాదాకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకమిస్తున్నారని చెప్పి వారితో ఎలాగంటున్నావు కదా, మరి ఎన్నికలు జరిగి ఎన్ని రోజులు అయినాయి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పుట్టుమని 10 రోజులు కూడా నిండలే కదా. ఈ 10 రోజుల ముందు మీరు మీ నోటితో మీరు ఎన్నికల సభల్లో మాట్లాడినప్పుడు కానీ లేదు, సాక్షాత్తు మీ బావమరిది హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేటీఆర్తో మీరు మాట్లాడింది కానీ లేదు, మీ తాలూకా తాబేదారు ఆంధ్ర అక్టోబర్స్ అని చెప్పి అని ప్రజలు మోసగిస్తున్న బ్యాంకు కరప్ట్ లగడపాటి రాజగోపాల్ కానీ ఏం చెప్పారు, టీడీపీతో కలవమని చెప్పి నేను చెప్పానని చెప్పారు రాజగోపాల్ గారు చెప్పారు. టీడీపీతో మేము కలిసి వెళ్తాము, ఆంధ్ర సోదరభావంతో మనం ముందుకెళ్దాం, 2 రాష్ట్రాలు ముందుకెళ్దామని చెప్పి అని అడిగానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయాన్న చెప్పారు. హరికృష్ణ చనిపోయినప్పుడు వచ్చి కలిసినప్పుడు కేటీఆర్ గారు వచ్చి నన్ను వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ చెప్పాడు. అంటే మరి మీరు కానీ ఆ రోజు కలిసి ఉంటే మరి ప్రత్యేక హోదాకు వచ్చి టీఆర్ఎస్ కలిసి మరి వద్దన్నా సరే కలిస్తే అదొక బ్రహ్మ పదార్థమును, అది మంచిను, రాష్ట్రానికి మేలున్నా. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం చేస్తుంది. ఎవరైనా ఇంకెవరైనా మాట్లాడితే, ఎవరైనా చెప్తే, ఎవరైనా ఆలోచిస్తే, విధానం నేర్పిస్తే అది వచ్చి రాష్ట్రం విఘాతం కలిగించిందా? ఏమయ్యా ఏం మాట్లాడవి, రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాం. ఈ బోసరబెడ్డి తాలూకా మాటలు, రోజుకో మాట పోటుకో మాట పాపం గడుపుతూ కాలక్షేపం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఉంటున్న మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారో, వీరందరూ మాట్లాడుతున్న మాటలు వాస్తవం కాదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి పబ్బాలకు మీరు పిలుస్తారు, పండుగలకు మీరు పిలుస్తారు, ప్రారంభోత్సవాలకు పిలుస్తారు, వాళ్ళు పిలిస్తే యాగాలకి మీరు వెళ్తారు, ఇది నిజం కాదా? ఇది వాస్తవం కాదా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు, ఆయన దర్శించడానికి అందరికీ హక్కు ఉంది వెళ్తారు, అలాగే మన కనకదుర్గమ్మకి దర్శించడానికి వచ్చారు. ఆ రోజు మంత్రులందరూ వెళ్ళారు, ఆయన ఏమైనా ఇప్పుడు మనం ఏమైనా ఎందుకు వెళ్ళారండి, మంత్రులు వెళ్ళి ఎందుకు మీరు ఆయన్ని ఆహ్వానించారు తీసుకెళ్ళారని అడిగితే ప్రోటోకాల్ అండి చెప్తారు. ఓ గుడ్, ప్రోటోకాల్ బాగానే ఉంది ప్రోటోకాల్. మరి ఆయన యాగం చేస్తున్నప్పుడు, ఎవరు కేసీఆర్ గారు యాగం చేస్తున్నప్పుడు 2017లో యాగం చేస్తే మరి ముఖ్యమంత్రి గారు చట్టపటాలు వేసుకొని ఆ యాగానికి వచ్చి అటెండ్ అయ్యారు. చండి యాగం ఇది ఏంటంటారు? అంతేకాదు, సాక్షాత్తు వాళ్ళ క్యాబినెట్లో 2017లో తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో మంత్రిగా పనరాల సునీత్ గారు వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసింది, సంతోషం. పెళ్ళికి వచ్చి అందరిని పిలుస్తారు, చేస్తారు, వెళ్తారు, వస్తారు, సంతోషం. కానీ ఆ పెళ్లికి అనంతపూర్లో వేసిన కటౌట్లు చూస్తే, ఆహ్వానాలు చూస్తే పార్టీ పెళ్ళి కలిసి ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు కేసీఆర్ గారు, ఇటు పరటాల రవి గారు, ఇవి ఫోటోలు. మరి దీన్ని ఏమంటారు? మొన్న ఎన్నికలు జరుగుతున్న రోజు కలిసి రండి మనందరం పోటీ చేద్దామని నేను చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి
అసలు నా వ్యక్తిగత ఉద్దేశం అయితే అసలు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎంత ఫస్ట్ పెట్టించారో రాష్ట్రానికి అంత నష్టం పెట్టాడు కేసీఆర్ గారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకంటే ఏదైతే దొంగగా ఓటీ నోటు కేసులు దొరికినప్పుడు మీ ఇద్దరు కానీ ఆలోచనలు పడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆవాలే దొంగతనం చేసేవాడిని దొంగ శిక్షించుంటే ఆయన మీద చర్య తీసుకుని ఉంటే ఇంకెవరో వస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇవాళ ఎంత దోపిడీ ఎంత అరాచకం జరిగే పరిస్థితి కాదు. మీరు కలిసే ఈ రాష్ట్రానికి నష్టపెట్టే అనడంలో మా అభిప్రాయం. ఇది వాస్తవం కాదా? ఏం మాట్లాడతారు? ఇష్టం వచ్చినగా మాట్లాడుతున్నారు. చూస్తుంటాడు ఎవడు పిలిచాడండి, ఇది పిలిచాడండి కేసీఆర్కి. ఆయన 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 నువ్వు వచ్చి ఆయన చేసి రెండు పార్టీలు ఆయన నువ్వు పార్టీని వచ్చి నష్టపెట్టినప్పుడు నీ పార్టీని కూడా నువ్వు నిన్ను కూడా నష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇందమ్మంటే అందమ్మా మాట్లాడితే మా చెప్తుంటారు. ఒకరోజు ఈరోజు బీజేపీతో కలిసిపోయారు, లేదు పవన్ కళ్యాణ్ తో కలిసిపోయారు, ఇవాళ వచ్చి కేసీఆర్తో కలిసిపోయారు. కొత్త ఇంక కొత్త ట్విస్ట్ ఇది. ఇవాళ కొత్త ట్విస్ట్ ఏం మాటలేవి. దేనికోసం కలవాలి, దేనికోసం కలవడాలి నాకు అర్థం అవుతాం. నీకు నీ అభిప్రాయం నీ ఆలోచన అది, నీ పార్టీ తరగ అభిప్రాయం అది. నీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే నీ పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. మీకు వైఎస్ఆర్సీ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల తర్వాతే పార్టీ ప్రయోజనాలు. ఆ ఆలోచనతో 2014 ఎన్నికల్లో వచ్చి భారతీయ జనతా పార్టీతో జతకట్టమని ఎంత ప్రయోజనపెట్టినా, ఏది ఏదో పార్టీతో కలిసి వెళ్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు కాదు రాష్ట్ర ప్రయోజనాలు మన ముఖ్యం, మనం మోసపోవద్దని చెప్పి నిర్దిష్టంగా ఆయన వచ్చి నిర్ణయం తీసుకుని ఎన్నికల్లో వెళ్ళిన పరిస్థితి. రేపు 19 కూడా అంతే. ఇప్పటికే 10 దఫాలుగా మా నాయకుడు చెప్పాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయితే ఎన్నికలైన తర్వాత ముందుకు వస్తుందో కేంద్రంలో పార్టీ వాళ్ళతో మేము ముందుకెళ్తామని. కానీ రోజు ఊరికినే అది చెప్పి ఇది చెప్పి అది చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రం ఆ పార్టీలతో వాటితో జతకట్టుకొని చేస్తుంటారు. వాళ్ళు రోజు 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 చేస్తుంటారు పూర్తిగా వాస్తవ దూరంగా వాస్తవానికి విరుద్ధంగా ఏదో ఒక మాట చెప్పుకొని వాళ్ళు పబ్బం గడుపుకునే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. పాపం ఆయన ఆయన పాటు మన రాజగోపాల్ గారు అంతో ఇంతో ఆయన మాటలకు వచ్చి ఏదో ఆక్టోబర్ శుభ్రంగా ఏదో సర్వే చేస్తాడు అని నమ్ముకున్న ప్రధానికాన్ని నిట్టేట ముంచాడు. నాకేదో ఒక అనుమానం కూడా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారితో కలిసి చేసిన కుట్ర, ప్రధానులు అనుకున్న విషయం ఇది. లేదు ఆయనకున్న లావాదేవీల్లో ఇబ్బందుల్లో వచ్చి ఆ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు కలిసి చేసుకుంటారా? లేదు విధుల్లో వచ్చి అనుకుంటున్న మాట ఏంటంటే ఈ బెట్టింగ్లు గట్రా ఉంటాయి, బుకింగ్లు అంటే ఉంటాయండి. ఇవన్నీ నాకైతే దాని గురించి పూర్తిగా తెలియదు. కానీ లేదు వాళ్ళతో కలిసి చేసిన కుట్రా, దానికి లోకేష్తో అంకురార్పణ కలుపుకొని లోకేష్ చేసిన ఈ బెట్టింగ్లు, ఎందుకంటే వీళ్ళకి అలవాటు లోకేష్ అండ్ టీమ్కి. సో కాబట్టి ఆ లైన్లో వచ్చి ఇలాంటి కుట్ర చేశాడా ఈ రాజగోపాల్ గారు చేశారనేది లగడపాటి చేశాడనేది ఒక ఆలోచన. ఏదైనా చాలా తప్పు చేశాడు లగడపాటి, చాలా చరిత్ర క్షమించదతన్ని. అతనితో కలిసి తెలుగుదేశం టీఆర్ఎస్ని కలిపి పూర్తిగా కూడా ఏదో అక్కడ వస్తే సైకలాజికల్ ఇది చేసి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేద్దామని తప్పదని. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తుంటాడు. కుతంతతోనూ కుల్లిపద్ధతితోని తప్పు ఎవరు చేసినప్పుడు కూడా అనుకుంటాం మనకు మనకి మనమే గెలిచామని. కానీ అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. వైఎస్ఆర్సీ పార్టీ ఆలోచన ఒకటే, ఎక్కడ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో పోటీ భారతదేశంలో ఎక్కడ ప్రయోగాలు చేసినా, ఏ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా దాని వాటంలో మేము కోరుకుంటాం. మా ప్రతిపక్షం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచి మోసం చేసి భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని. కాబట్టి ఆ పార్టీ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటాం మేము.
అందులో తప్పు కాదే. ఏమి మీరేమైనా ఒక శుభకార్యం చేస్తున్నారు, మంచి కార్యం చేస్తున్నారా? మిమ్మల్ని వచ్చి మేము హర్షించడానికి, మిమ్మల్ని పొగడడానికేనా? చేసిన పని చేసి బస్సు పట్టించి ఇవాళ వచ్చి మళ్ళీ తగుదామని అంటూ ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు. ఏమనంటే పార్టీలతో, మిగతా పార్టీలతో వచ్చి మాకు వచ్చి అంటగడుతున్నారు. ఆఖరికి మజ్లిస్ పార్టీతో కూడా మమ్మల్ని అంటగడుతున్నారు. ఏం ఆలోచన చేస్తున్నారు? పూర్తిగా దీన్ని నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కానీ దీనికి అన్ని ఖండిస్తున్నాం. నాకు ఒక నవ్వొచ్చింది నిన్న ఒక కార్యక్రమం చూస్తుంటే. నిన్నటి రోజున ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నారు, దేశంలో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మనం చేసిన కృషి అని అన్నారు. ఏమన్నా అర్థం అవ్వట్లేదు నాకు. అవును, ఈయన వచ్చి ఆ రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు మాతృభాషలో హిందీలో బాగా మాట్లాడి వాళ్ళందరినీ ప్రభావితం చేశాడు, అందుకే అది గెలిచింది. మరి పక్కన తెలుగు రాష్ట్రంలో ఈయన మాతృభాషలో, మన మాతృభాషలో తెలుగు భాషలో మాట్లాడడం వాళ్ళకి అర్థం అవ్వలేదు, అందుకని చెప్పి పాపం వచ్చి ఓడిపోయారు. సిగ్గిపోతారు, నవ్విపోతారు. ఏం చంద్రబాబు నాయుడు ఏంటి ఆ మాటలవి?